హిట్ సినిమా తర్వాత కొంచెం ప్రెషర్ ఉంటుంది. ఇలాంటి సినిమా అంటే ఇంకా హిట్ ఏం లేదు, అది అదే అంతంత మాత్రం ఆడిందండి. సో ఇట్ ఈస్ నాట్ మచ్. సో ఓకే, సూపర్ హిట్ ఓకే. నో నో లేదు, ఐ డోంట్ నో. సీ ఇట్స్ డీసెంట్ డన్ వెల్ అండి. ఇట్ ఇస్ ఇట్ ఈస్ ఐ థింక్ ఇట్స్ ఓకే, ఇట్స్ డీసెంట్. అంతేగాని ఐ డోంట్ సీ మచ్ ఆఫ్ ఇట్ అండి. అండి లేదండి, అంటే నేను కాదు ఇంక ఎవరు సినిమా చేద్దాం అనుకున్నా టాప్ త్రీ యాక్టర్స్లో మమ్ముట్టి పేరు ఒకటి ఉండేది. బేసికలీ ఇట్ ఇస్ డిఫాల్ట్ బికాస్ ఆఫ్ హిస్ ద కరిస్మా ఆర్ ద ఎక్స్ ఫ్యాక్టర్ హీ గెట్స్ ఇట్. రెండు, హీ హెస్ డన్ మూవీస్ లైక్ అంబేద్కర్ అండ్ హీ హెస్ డన్ ఆల్ కైండ్స్ ఆఫ్ మూవీస్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ దే వాజ్ నో డౌట్ దట్ హీ వుడ్ పర్ఫామ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాత్రలు చూస్తే అన్ని బయోపిక్స్లో బయోపిక్స్ అనే వర్డ్ వాడదు. వీ ఇంటెన్షనలీ నాట్ వాంట్ హిమ్ టు లుక్ లైక్ వైఎస్ఆర్ గారు. అంటే ఆయనకి 2004లో ఎంటికలు తక్కువ ఉన్నాయి, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఆయన నడిచే విధం వేరే ఉండింది, మాట్లాడే విధం వేరే ఉండింది. సో దీస్ థింగ్స్ వీ రియలీ డింట్ వాంటెడ్ టు ఫోకస్ ఆన్. రేదర్ వీ థాట్ 5 మినిట్స్ ఇన్ టు ద ఫిల్మ్ ఆ క్యారెక్టర్ వాట్ హీ డస్ ఆర్ వాట్ హీ సేస్ విల్ మేక్ పీపుల్ ఫీల్ రియల్. అంటే ఒక ఫైవ్ వాళ్ళకి వచ్చేటప్పుడే తెలుసు ఇది వైఎస్ఆర్ గారి ఇన్స్పైర్డ్ స్టోరీ అని, ఇతను చేస్తున్నారని తెలుసు. సో వీ డింట్ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ద కాస్ట్యూమ్ లుక్ ఆర్ ద మిమికింగ్ పార్ట్ ఆఫ్ ఇట్. సో వీ థాట్ మమ్ముట్టి వాజ్ రైట్ పర్సన్. అంటే అతను యూ కెన్ సీ ద వార్మ్త్ ఇన్ ఇట్, యూ కెన్ సీ ద రియల్, యూ కెన్ సీ ద హంబుల్నెస్ ఇన్ ఇట్. సో దట్స్ ద థింగ్. హీ వాజ్ ద ఫస్ట్ చాయిస్ అండి. అంటే మాకు చాయిసు, కానీ ఆయన వెదర్ టు హీ విల్ హీ డూ ఇట్ ఆర్ నాట్ ఈజ్ అ బిగ్ థింగ్. బికాస్ ప్రాబ్లమ్ ఏంటంటే హీ హాస్ డన్ తెలుగు మూవీ వైల్ బ్యాక్ అండ్ హీ హాస్ టు స్పీక్ గుడ్ తెలుగు. దిస్ హీ హాస్ టు లెర్న్ ఇట్ అండ్ హీ హాస్ టు డూ ఇట్. ఫర్ హిమ్ టు డూ దిస్ మూవీ ఈజ్ ప్యూర్లీ ద స్టోరీ అండ్ క్యారెక్టర్ అండి. హీ మేడ్ ఇట్ క్లియర్. సో హీ నోస్ వైఎస్ఆర్ బట్ ఆయనకి ఏ ఇట్స్ నాట్ ఎమోషనల్ అబౌట్ ఇట్ ఆర్ హీ డజంట్ నో ఆర్ హీ ఈజ్ నాట్ థింగ్. ఫర్ హిమ్ యాజ్ అ స్టోరీ యాజ్ అ క్యారెక్టర్ హీ వాజ్ ఎక్సైటెడ్ అండ్ హీ వాంటెడ్ టు డూ ఇట్ అండ్.